చేయాలని రెండు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ఒక దీంట్లో ఉన్నారు, విచ్ వుడ్ బి ఇంపాసిబుల్, వాళ్ళ వల్ల అసాధ్యం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చిండొచ్చు, కానీ జనంలో పలుకుబడి కానీ లేదా గతం కంటే మిన్నగా పెరిగిన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా ఓటింగ్ పర్సంటేజ్ చూసినా కానీ వాళ్ళు అది వాళ్ళ విష్ఫుల్ కోరికే ఉండొచ్చు వైఎస్ఆర్సీపీని కనుమరుగు చేయాలనుకోవడం. కాబట్టి అదేం చేయలేరు. ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రజల దృష్టి మళ్లించడానికని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హామీలు పొట్టలేదు ఇచ్చారు. అందులో ఏం చేయాలి కాదు, ఇది కథ కాదు కదా. ఇప్పుడు మీరేదో వస్తున్నారు, దారిలో ఏదైనా జరిగితే ఇది జరిగినందుకు ఎవడో ఒకటి లేకుండా ఎందుకు ఉంటారో ఊహించుకుంటే కథలు రాసుకోండి. బట్ దీనికి ఒక ప్రొసీజర్ ప్రాపర్ ప్రాసెస్ ఉంటే దాని ప్రకారం తీసుకోవద్దని అనట్లా. మేము అడుగుతుంటే అది కేసు పెట్టుకున్న దాన్ని దాన్ని చేస్తే దాని గురించి ఎవరు ఆలోచించారు? దాని గురించి ఆ డ్యూ ప్రాసెస్ ఎలాగో నడిచేది నడుస్తుంది. బట్ దాని మీదనే దృష్టి పెట్టి సెన్సేషనలైజ్ చేసే పద్ధతిలో రిపీటెడ్గా ఇప్పుడు 3 సార్లు వీళ్ళు పిలవడము చేయడము ఇంకా ఏమున్నాయని దాంతో చెప్తుండడము, అలాగే అదేది రేపు మన వాళ్ళతో స్టేట్మెంట్లు రాశారని చెప్పి ఒకటి బయటపడడం, నేను లేను ఊర్లో, పేరు ఎట్లా వస్తుంది నాకు తెలియక అడుగుతా. మీరు చూసినా తెలుస్తుంది వీడియోలు తీస్తే. మరి నేను ఆఫీస్లో ఉన్నానని వాంగ్మూలం రాసుకున్నారు, ఎట్లా రాసుకున్నారు? ఎట చెప్తాడు ఎవడో చెప్పేవాడు? వాళ్ళందరూ అటాక్ చేసే వాళ్ళు పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఎందుకు వచ్చి అందరూ వచ్చి అది చదివినారా వాంగ్మూలాలు? మీరు చదివింటారు మీడియా కదా, అది కథల మాదిరి లేదా? వచ్చారంట అక్కడికి వచ్చి రామకృష్ణారెడ్డి వచ్చాడు, వాడు ఏదో ఒకటి చేయాల్సిందే అన్నాడంట. ఈలోగా అప్పిరెడ్డి వచ్చాడంట, అప్పిరెడ్డి దగ్గరికి నేను పోయి చెప్పానంట అప్పిరెడ్డి ఏదో ఒకటి చేయాలని. కథ మాదిరి లేదు, రేపు అన్నీ రాసుకుంటాను. అవి మీరు గమనించి మీరు ఎత్తి చూపాలా, ఏందా ఇట్లా కథలు రాస్తున్నారండి, ఫిక్షన్ లాగా ఉంది ఇది, ఇన్వెస్టిగేషన్ లాగా అదని అది నిజంగా అది ఫిక్షనే క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఏడీగా అటాచ్ చేసేస్తున్నారు, లాగాలనుకున్నట్టుంది. ఇంకా ఈ హెరాస్మెంటు, ఈ షీర్ హెరాస్మెంట్ ఇంకా పెంచాలనుకున్నట్టుంది. బట్ దానివల్ల ఏమీ జరిగేది ఏమి ఉండదు, లేదా అక్రమంగా అరెస్టులు కూడా కొన్ని జరగొచ్చేమో. బట్ దానివల్ల ఇంకా పట్టుదల పెరుగుతుంది తప్ప ఈ వైపు, లేదా కసి పెరుగుతుంది, లేదా 4 గంటలు ఖాళీలో చూసుకుందాం అనేది ఆ ధోరణి వస్తుంది. అంత గురించి వేరే పోలీసు మీద దాడి పేరుతో అక్రమంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నరగా ఏ రకంగా హెరాస్ చేస్తున్నారు. మా మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగం సురేష్ను అరెస్ట్ కూడా చేశారు, ఈ మధ్య బెయిల్ వచ్చింది. ఈలో ఇంకొక అక్రమ కేసు పెట్టి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చాక, అధికారంలోకి వచ్చాక ప్రజల గురించి గాలికి వదిలేసి ప్రజల సంక్షేమం గురించో ప్రజల పరిపాలన గురించో గాలికి వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు, నాయకుల మీద దాడులు, తప్పుడు కేసులు, నీచమైన అబద్ధ ప్రచారాలతో కథనాలు వాళ్ళ మీడియాలో, ఆ యెల్లో మీడియాలో ప్రజల దృష్టిని మళ్లించే పని ఓపెన్ చేయడం పక్కన చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులు చేయాలనే, కార్యకర్తలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఒక తప్పుడు వాంగ్మూలాలు వాళ్ళకి రాసుకొని పోలీస్ స్టేషన్ పిలిపించడం, అడిగినవే ప్రశ్నలు వేయడం, ఇంతకుముందు మా నాయకులను అయితే 2-3 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచారు. ఇప్పుడున్న అవినాష్, అప్పిరెడ్డి గారు వీళ్ళు వచ్చారు, నేనైతే ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. కేసు ఒక జరగకూడని ఘటన జరిగింది, దానికి సంబంధించి ఏదైనా కేసు ఉంటే దాంట్లో ఏదైనా ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. కానీ 120 ఉంది, 130 ఉంది పెంచుకుంటూ, వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వాంగ్మూలాల పేరుతో రాసుకుంటూ అక్కడి నుంచి దాన్ని సెన్సేషనలైజ్ చేస్తూ దృష్టి అంతా కూడా దాని మీద మళ్ళీ ప్రయత్నం. నా మీద నాకు సంబంధించి అయితే ఆ రోజు నేను అక్కడ లేనే లేదు, లేననేది వాళ్ళకు తెలుసు. ఈ ఊర్లో లేను, చాలా దూరంగా ఎక్కడో మధ్యలో ఉప ఎన్నిక జరుగుతుంటే అక్కడ ఉన్నా, క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాం. సో దానికి సంబంధించినవన్నీ అది పబ్లిక్ డొమైన్లో ఉండేదే. అయినా సరే లాస్ట్లో 120th నేమ్ కానీ అది అక్యూజ్గా పెట్టేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ కానీ అందులో పార్ట్ కానీ పిలిచారు. తర్వాత మొన్న తెలుసు మీకు ఎయిర్పోర్ట్లో కూడా ఆపారు. అంటే స్వేచ్ఛగా తిరగడానికి కానీ ఇంకొక దానికి కానీ ఇబ్బంది పడే రకంగా ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా ప్రజలు ఇచ్చిన అధికారం ఒకందుకు అయితే వీళ్ళు మరొందుకు దుర్వినియోగం చేస్తా ఏం చేస్తున్నారనే దానికి
ఈ కేసు ఇవి జరుగుతున్న దర్యాప్తు పేరిట జరుగుతున్న ఇదంతా హార్స్ ఏదంతో ఇదంతా ఒక పెద్ద ఉదాహరణ కింద సాక్ష్యం కింద నిలబడుతుంది. బట్ దీనివల్ల ఏం చేసుకోలేరు. ఇంకా పట్టుదల పెరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో. కళ్ళు మూసి తెచ్చేలోగా ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతాయి. కానీ ఒక తప్పు వాళ్ళు చేస్తున్న ఘోరమైన తప్పు ఏంటంటే ఈరోజు వాళ్ళు మొదలు పెట్టిన ఏదైతే తప్పుడు వ్యవహార శైలి ఈ సంస్కృతి విశ్వ సంస్కృతి ఏదైతే ఉందో అది సహజంగానే మళ్ళీ దానికి రిప్లై కూడా అదే దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. డెమోక్రసీలో దీనికి తావు ఉండకూడదు. ప్రజలు ఎన్నుకుంది పాలించమని 1924 మధ్య ఇట్లా అనుకుంటే అసలు అప్పుడు 19 పూర్తి 20 వచ్చే టైంకే చాలా వరకు కేసులు పెట్టి వేయేది చేయలే జరగల. ఆ రోజు ఏదైనా కేసులు పెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరి మీద పెట్టా దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఉండి పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగాకున్నాయి. ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఏమీ లేకుండానే పేర్లు రాసుకుంటూ ఎవరో వాంగ్మూలం ఇచ్చారని ఆ వాంగ్మూలంలో వచ్చిందని ఎఫ్ఐఆర్లో పెట్టుకుంటూ పోయినవైతే అప్పట్లో జరగల. ఇప్పుడు ఆ కల్చర్కు కంటిన్యూస్ అదే జరుగుతుంది. ఈ దీన్ని ఇప్పటికైనా వాళ్ళు మానుకుంటే బెటర్. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తే అది ప్రమేయం అవుతుంది డెమోక్రసీలో. అది గ్రహించాలని ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన వెనకబడి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మిమ్మల్ని అందరినీ పిలవాల్సింది.